డియర్ డాక్టర్ టీవీ, నా పేరు నీలిమ, నా వయసు 34 సంవత్సరాలు. ఈ మధ్య నాకు చెవి నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన చూసి నా కన్ను పేరుకి రంధ్రాలు పడ్డాయని చెప్పారు. ప్రస్తుతానికి మందులు వాడాలి అని చెప్పి పంపించారు. ఈ సమస్యకి సర్జరీ ఏమైనా చేసుకోవాలా లేక మందులతో తగ్గిపోతుందా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నీలిమ గారు, మీకు చెవి నొప్పి వస్తుందన్నారు, అలాగే కన్నభేరిలో రంధ్రాలు ఉన్నాయన్నారు. అంటే రెండు చెవుల్లో ఉన్నట్టు, అంటే రంధ్రాలు అంటే. యూజువల్గా కన్నభేరిలో రంధ్రం ఉంటే వాటర్ పోయినా, అలాగే కోల్డ్ ఎక్కువ చేసినా ముక్కుకి చెవికి మధ్య యూస్టేషియన్ ట్యూబ్ అని ఉంటుంది. దాని ద్వారా ఇన్ఫెక్షన్ ఎక్స్టెండ్ అయ్యి డిశ్చార్జ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే డిశ్చార్జ్ అంటే యూనో పసలాగా, వాటర్ లాగా అలా రంధ్రాలు ఉన్నప్పుడు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వస్తుంటే ఒక్కొక్కసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. అంటే ఈ అంటే ఇది భయపడాల్సిన ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏం కాదు. అంటే ఇయర్ కెనాల్లో ఒక ఫంగల్ మెటీరియల్ ఫామ్ అయ్యి దానివల్ల దురద రావడం, అలాగే బ్లాక్ అయినట్టుండడం చెవి. అవి ఆ ఫంగల్ మెటీరియల్ అనేది డాక్టర్ దగ్గర అంటే పర్యవేక్షణలో మైక్రోస్కోప్ ద్వారా సక్షన్ చేసి ఫంగల్ మెటీరియల్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫంగస్ ఫామ్ అయినప్పుడు మీకు నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని యూజువల్గా రంధ్రాలు ఉంటే యూజువల్గా నొప్పి ఏమి రాదు. అంటే మైల్డ్ పెయిన్ ఉండే ఉండవచ్చు, కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడే సివియర్ పెయిన్ వస్తుంది. సో ఆ ఫంగల్ మెటీరియల్ కంప్లీట్గా మైక్రోస్కోప్ కింద రిమూవ్ చేసి ఆ యాంటీఫంగల్ డ్రాప్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో టెంపరీ రిలీఫ్ వస్తుంది. ఈ పర్మనెంట్ సొల్యూషన్ అంటే మీకు అంటే ఒక చెవి తర్వాత ఇంకొక చెవి మైక్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మాస్టైడెక్టమీ టింపనోప్లాస్టీ అంటాము. ఈ ప్రొసీజర్ ద్వారా మైక్రో ఇయర్ సర్జరీ ద్వారా మీ ఇయర్ డ్రమ్ క్లోజ్ చేసి అదే టైంలో మీకు హియరింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దగ్గరున్న ఈఎన్టీ సర్జన్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు అంటే మీకు క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు కూడా చూపించచ్చు. అంటే ఆటో ఎండోస్కోప్ పెడితే మీకు స్క్రీన్లో ఇక్కడ కనిపిస్తాయి రంధ్రాలు ఎలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఉందా, ఫంగస్ ఉందా అనేది. ఈ మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆడియోమెట్రీ చేసి మీకు వినికిడి శాతం ఎంత తగ్గింది అనేది కూడా ఆడియోగ్రామ్లో నిర్ధారించి మీకు మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీ తప్పకుండా చేయాల్సి వస్తుంది. ఇది లోకల్ అనస్థీషియాలను చేయొచ్చు. అంటే ప్రీ మెడికేషన్ ఒక 1 అవర్ ముందు ఒక ఇంజెక్షన్ ఇస్తే అలా నిద్రొస్తుంటుంది, అలాగే ఈ ఏరియాలో ఒక ఇంజెక్షన్ ఇస్తే ఫ్రీజ్ అవుతుంది ఈ ఏరియా. సో మీకు కట్లు స్టిచెస్ ఏమి కనిపించకుండా ఈ చెవి వెనకాల ఈ గ్రూలో వెళ్ళి ఇక్కడ కన్నబేరు లాంటి పొర ఉంటుంది, దాన్ని తీసుకొని ఈ ఇయర్ డ్రమ్ రంధ్రం రిపేర్ చేస్తాము. అదే టైంలో ఈ మాస్టాయిడ్ అనే బోన్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ చేసి మీ రెండు చెవుల్లో రంధ్రాలు టింపనోప్లాస్టీ సర్జరీ ద్వారా పూర్తిగా నయం చేసి మీకు ఇన్ఫెక్షన్లు రాకుండా చేయొచ్చు, పెయిన్ లేకుండా చేయొచ్చు, అలాగే హియరింగ్ కూడా ఇంప్రూవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది.